చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీలో జరుగుతున్న పరిణామాలు పరిస్థితేంటి పార్టీ ఆడాలి అనుకుంటున్న సింపతి గేమ్ వర్కౌట్ అవుతుందా లీడర్స్ అనుకున్న రేంజ్ లో సానుభూతి వెల్లువెత్తుతోందా నాయకుల మనసులో ఉన్నదేంటి చంద్రబాబు కుటుంబ సభ్యులు చెప్తోందేంటి అసలు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం గ్రాఫ్ ఎలా ఉంది చంద్రబాబు అరెస్ట్ అయ్యారు డెబ్బై మూడేళ్ల వయసులో జైలుకెళ్లారు ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికీ సిఐడి సరైన ఆధారాలు సేకరించలేకపోయిందన్నది టీడీపీ లీడర్స్ అండ్ కేడర్ మధ్య విస్తృతంగా జరుగుతున్న చర్చ మరో విషయాన్ని కూడా బాబు స్థాయి జైల్లో ఉండడం లాంటి వ్యవహారాలను మనలో మనం మాట్లాడుకుంటున్నాం అయ్యో పాపం సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నాం కానీ అసలు జనం ఏమనుకుంటున్నారన్న ప్రశ్న వచ్చినప్పుడు క్లారిటీ రావడం లేదట ఇలాంటి వ్యవహారాల్లో సింపతి ఫ్యాక్టర్ గనుక ఆ కోణంలో ఆలోచిస్తే ఆశించినంత రాలేదన్నది పార్టీలో మెజార్టీ నాయకుల అభిప్రాయంగా తెలుస్తోంది ప్రస్తుతం ఏ ఇద్దరు నాయకులు కలిసినా వివిధ కోణాల్లో విశ్లేషించుకుంటూ వర్తమానం భవిష్యత్ లెక్కలేసుకుంటూ సానుభూతి గేమ్ ఎలా ఆడితే పూర్తిగా వర్కౌట్ అవుతుందా అని మాట్లాడుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది చంద్రబాబు జైలుకెళ్లక ముందు పార్టీ గురించి జనం ఏమనుకున్నారు ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నారని ఆరా తీసే పనిలో ఉన్నారట కొందరు నాయకులు వాళ్ల అంచనాల ప్రకారం గతంలో టీడీపీకి గ్రామీణ ప్రాంతాల్లో కొంత ప్రతికూల వాతావరణం ఉండేదని ఇప్పుడు కొంత మార్పు కనిపిస్తున్నా అది ఇంకా ఎక్కువగా రావాల్సిందని ఆ స్థాయిలో ఎందుకు రాలేదంటూ మాట్లాడుకుంటున్నారు ఈ వయసులో ఆయన అలా అరెస్టు చేసి ఉండకూడదంటూ న్యూట్రల్ గా ఉండేవాళ్లు అరెస్టు చేసిన విధానంపై మాట్లాడుకుంటున్నా అది అక్కడికే పరిమితమవుతోందని అంతకు మించి పూర్తి సానుభూతి రూపంలోకి మారటం లేదన్న ఫీడ్బ్యాక్ వస్తోంది పార్టీ నేతలకు అరెస్టు తర్వాత భువనేశ్వరి బ్రాహ్మణి మీదకు వచ్చి క్యాండిల్ ర్యాలీలు నిర్వహించడం వల్ల మహిళల్లో చర్చ మొదలైందంటున్నారు దాన్ని సానుకూలంగా ఎలా మలుచుకోవాలన్నది పార్టీ నాయకత్వపు నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుందని ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకుని జనంలోకి తీసుకెళ్లే పరిస్థితి ఇప్పుడు పార్టీలో ఉందా అన్న చర్చలు కూడా జరుగుతున్నట్టుగా తెలిసింది ప్రజల్లో చర్చ జరుగుతున్నంత మాత్రాన సరిపోదని దాన్ని రాజకీయంగా ఉపయోగపడేలా మార్చుకోవడంలోనే విషయమంతా ఉందని అసలు అందుకు సంబంధించిన ప్రణాళికలు ఏవని పార్టీ వర్గాలే ప్రశ్నించుకుంటున్న పరిస్థితి ఇదే విషయాన్ని చంద్రబాబు కుటుంబ సభ్యుల దగ్గర కొందరు ప్రస్తావించే ప్రయత్నం చేసినా అట్నుంచంత సానుకూల స్పందన రాలేదని తెలిసిందే అయితే కుటుంబ సభ్యులుగా వారి అభిప్రాయాలు వారికున్నా రాజకీయంగా కూడా ఆలోచించాలి పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉంది కదా అంటున్నారు కొందరు టీడీపీ నేతలు రాజకీయంగా సక్సెస్ అయితే అన్ని కొట్టుకుపోతాయని పొలిటికల్ యాంగిల్లో ఆలోచించకుంటే మొత్తానికి నష్టపోతామన్న ఆందోళన కేడర్లో ఉందట మొత్తంగా చూస్తే చంద్రబాబు లాంటి అగ్రనాయకుడు అరెస్ట్ అయి ఇన్ని రోజుల నుంచి జైల్లో ఉంటే రేంజ్ రేంజ్లో సానుభూతి రాలేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోందంటున్నారు ముందు ముందు పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి మరి